రాజమహేంద్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అంటే రాష్ట్రంలో ఒక పేరు ప్రఖ్యాతులు ఉన్న సంస్థ. ముఖ్యంగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో రాజమహేంద్రి ఛాంబర్కి ఒక తనదైన ముద్రని తమదైన ముద్రని వేసిన వారి వ్యక్తుల్లో అశోక్ కుమార్ జైన్ ఒకరు. అనేక ఉద్యమాలకి నేతృత్వం వహించి ప్రభుత్వాలు ఏవైనా కానీ వాటిని మెడలు వంచి వర్తక సమస్యల మీద సమరబేరి మోగించిన చరిత్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్. అయితే ఇటీవల కాలంలో వస్తున్న ధోరణుల కారణంగా ఎవరు అధికార పార్టీలో ఉంటే కనుక వాళ్ల పెత్తనం వివిధ సంస్థల మీద చలాయించే పరిస్థితి ఉంది. దీనివల్ల వర్తక సమస్యలే కాదు, అనేక సంస్థల సమస్యలు కూడా నెరవేరే అవకాశం ఉంది. అనేక పోరాటాలకు ఆయన కేంద్ర బిందువు అయ్యారు. జైన్ గారు చెప్పండి, అసలు ఇప్పుడు రాజకీయాల్లో జోక్యం ఎక్కువగా ఉంటే ఎట్లాంటి ఇబ్బంది ఉంది? మీరు ఒక విషయం చెప్పారు ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవన ప్రారంభోత్సవంలో, గతంలో గోరెంట్ల బుచ్చయ్య చౌదరి గారు ఏ రోజు కూడా స్థానిక రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదు, ఆయన ఉన్నతమైన ప్రమాణాలు పాటించారని. ఈ రోజున ఉన్నాయా అలాంటి ప్రమాణాలు? ఇప్పటి వరకు ఛాంబర్లో అన్ని రాజకీయ పార్టీలకు చెందినటువంటి వర్తకులు ఉన్నారు. ముఖ్యంగా మీరు ఒకటి గమనించవలసినటువంటి అవసరం ఉంది, రాష్ట్రం మొత్తం మనం గమనిస్తే రాజమండ్రి యొక్క విశిష్టత వేరు. ఇక్కడ సేవా సంస్థలు కానీ రాజకీయ పార్టీలకు కానీ ఇతరత్ర సంస్థలు అన్ని సంస్థలు కూడా పరోక్షంగా వర్తకులు నిర్వహిస్తున్నవే. అవి లైన్స్ కానివ్వండి, రోటరీ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, తెలుగుదేశం పార్టీ కానివ్వండి, వైసీపీ కానివ్వండి, ఎవరో ఒకళ్ళు వర్తకులే. అందుకనే రాజమండ్రిలో భిన్నమైనటువంటి రాజకీయ పార్టీల మధ్యన కూడా మీకు ఇతర చోట్ల ఉన్నటువంటి వైషమ్యాలు మీకు ఇక్కడ కనపడవు. సాధారణంగా అందరం వర్తకులమే, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రాజకీయ పార్టీ. కాబట్టి రాజమండ్రిలో ఇప్పటి వరకు ఆ సంస్కృతి కొనసాగింది. గతంలో కూడా అనేక సందర్భాల్లో ఉన్నప్పుడు నేను బుచ్చయ్య చౌదరి గారి పార్టీ కాదు, అయినప్పటికీ కూడా ఉన్నామని అనుకోండి, ఛాంబర్కి ఎవరు అవసరమైతే వాళ్ళని ఛాంబర్ ఎన్నుకుంటుంది. ఏ ఛాంబర్ని పట్టుకొని ఎమ్మెల్యే రాజకీయం చేయవలసిన అవసరం లేదు. ఛాంబర్ దమ్ముతోటి మేము ఎమ్మెల్యేలు నిలబడరు, లేకపోతే ఎమ్మెల్యే దమ్ము మాకు అవసరం ఛాంబర్కి. మాకు ఏదైనా వచ్చిన నా పెద్ద ఇబ్బంది వచ్చినా మేము సహజంగా ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధిగా ఎవరు ఎమ్మెల్యే అయితే వాళ్ళని ఆశ్రయిస్తాం. అలాగే ఏ ప్రభుత్వం ఉన్నా అయితే ఎప్పుడైతే సేల్ ట్యాక్స్ స్థానంలో జిఎస్టీ వచ్చిందో, ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ చట్టం మొత్తం తీసివేయటం జరిగింది. ఎందుకంటే అది మధ్యలో వచ్చిన చట్టం, స్పెషల్ ప్రొవిజన్ యాక్ట్ అని 1984 అని ఒకటి వచ్చింది. చాలా కాదు, అది కేంద్ర ప్రభుత్వం రూపొందించింది, చాలా కఠినంగా ఉండేది, చాలా ఇబ్బందులు ఉండేవి. దాన్ని కూడా మొత్తం ఇంచుమించు నేను అనుకోవటం వాజ్పేయి ప్రభుత్వం టైంలోనే అది తీసేది మొత్తం చట్టాన్ని. అలాగే జరిగేటప్పుడు అక్కడితోటి సహజంగా కొత్త ఉండేటటువంటి ఇది. కాబట్టి ఇప్పుడు ఉండేటటువంటి ఎమ్మెల్యే కూడా ఆయన కూడా వర్త కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తియే. దీంట్లో రెండోది ఏదో ఛాంబర్ రెండుతో రాజకీయాలు చేయాలి అనేటటువంటి పరిస్థితి కాదు. యువకుడు ఇంకో పాతికి 30 సంవత్సరాలు రాజమండ్రిలో రాజకీయాల్లో నిలదొక్కునేటటువంటి ఒరవడిని తప్పకుండా ఆయన ఉన్నత ప్రమాణాలను పాటిస్తారు. ఎవరు ఛాంబర్కి ఎవరిని తీసుకొస్తారు? ఎవరు తీసుకొచ్చినా, ఏ పార్టీ వాళ్ళు తీసుకొచ్చినా మా వర్తకుల నుంచే రావాలిగా. కాబట్టి ఇవాళ వరకు ఎవరు ఎప్పుడు ఏసీవరెడ్డి గారు రాజమండ్రి ఛాంబర్ ప్రెసిడెంట్ చేశారు, రాజమండ్రి ఎమ్మెల్యే చేశారు. రోజు సూర్యప్రకాష్ రావు రాజమండ్రి ఛాంబర్ ప్రెసిడెంట్ చేశారు, రాజమండ్రి ఎమ్మెల్యే చేశారు. కాబట్టి దీంట్లో ఇప్పటి వరకు లేవు, భవిష్యత్తులో కూడా నిస్సందేహంగా
వ్యక్తిగతంగా నేను ముందే చెప్పాను, సత్యానందం గారు అప్పట్లో జనసేన పార్టీలో ఉండేవారు, సంపత్ కుమార్ బంగారు జనసేన. కానీ ఆయన పోటీలో నెగ్గారు. ఆయన మరి రాజమండ్రిలో అంత జనసేన ఉందా అంటే అదేం కాదు. రాజమండ్రిలో వర్తకులు తమకు కావలసిన వాళ్ళని ఎందుకుంటారు. ఇప్పుడు కూడా ఎప్పుడూ ప్రజాప్రతినిధులు చాంబర్ గడ్డి పెట్టుకొని రాజకీయం చేయవలసిన పని లేదు. చాంబర్ రాజకీయాల్లో ఎప్పుడు ప్రత్యక్షంగా పాల్గొనలేదు. ఏ చాంబర్ ఏ ప్రభుత్వం అధికారంలో ఉండనివ్వండి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు, రాజమండ్రి పట్టణంలో ఏసీవై రెడ్డి గారు ఎమ్మెల్యే, లోతు సూర్యప్రకాశ్రావు ఆయన ప్రధానమంత్రి వచ్చాడు, లోతు సూర్యప్రకాశ్రావే రాష్ట్ర స్థాయి ఉద్యమానికి సారథ్యం వహించాడు. కాబట్టి అంటే ఈ ఇక్కడ వర్తకులకి ప్రాతినిధ్యం వహించేటప్పుడు వర్తకులకి ఇబ్బంది కలిగితే మేము వెళ్ళి సహజంగా ప్రభుత్వాన్నే కోరుతాం, ఎమ్మెల్యేనే అడుగుతాం. ఎవరు ఎమ్మెల్యే అయితే మాట ఆనాటి పరిస్థితులు ఈ రోజు ఉన్నాయా? ఈ రోజు పోరాట పట్టిమ కలిగిన చాంబర్ నాయకులు ఏమన్నా కనిపిస్తున్నారు మీరు? ఇప్పుడు మీకు అవి పరిస్థితులు ఆటోమేటిక్గా అంత ఇబ్బంది కలిగే పరిస్థితులు వస్తే ఎవరైనా రోడ్డు మీదకి వస్తారు. ఈవేళ అటువంటి ఇబ్బందులు ఏం లేవు, సజావుగానే ఉంది. కాబట్టి నేను ముందే మీకు చెప్పాను, ఆ రోజు సేల్ ట్యాక్స్ అనేటటువంటిది రాష్ట్ర పరిధిలో ఉంది. కాబట్టి నిరంతరం సవరణలు, ఆదాయం కోసం ట్యాక్స్ని పెంచటం, అవన్నీ జరుగుతూ ఉండేవి. గతంలో కూడా ఈ జిఎస్టీలో కూడా ఒక సెక్షన్ ఉంది, అది బకాయి ఆపరేషన్. దురదృష్టవశాత్తున ఆనాడు చంద్రబాబు గారి హయాంలో కమర్షియల్ ట్యాక్స్ మంత్రి గారు నిర్మల రామకృష్ణుడు గారు అనుకుంటాను, చాలా విరివిగా బకాయి ఆపరేషన్స్ నిర్వహించారు. విశాఖపట్నంలో అక్కడ నేను ఆయన్ని కమిషనర్ని నిలబెట్టేశాను. సరే ఆయన ఏదో దాంట్లో కక్ష పెట్టాడు, కక్ష సాధించుకున్నారు అనుకోండి వాళ్ళు దాంట్లో. ఇప్పుడు ఆర్జిఎస్లకు నేను వెళ్ళను, తదుపరి ఎన్నికల్లో ప్రభుత్వం నష్టపోయింది, వర్తకుడునే వాడు దూరం అయిపోయాడు, బకాయి ఆపరేషన్ అనేటటువంటి. సో అవన్నీ పక్కన పెడితే పాత వివాదాలు ఇవన్నీ కూడా చూసుకుంటే అప్పటికి ఇప్పటికీ ఉన్న చాలా తేడా కనిపిస్తుందండి. అంటే చాంబర్ నాయకత్వం, చాంబర్ పేరు చెప్తే రాజమండ్రి చాంబర్ అనేటప్పటికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక గుర్తింపుని మీరు కావచ్చు, బొమ్మన రామచంద్ర గారు, రౌతు సూర్యప్రకాశ్రావు, ఇక ఇంతకుముందు చేసిన అనేక మంది ఈ బాటలో ఉద్యమ బాటలో నడిచి ప్రభుత్వాన్ని ఒప్పించి వర్తక సమస్యలను గట్టి మీద పడేసేవారు. ఇప్పుడు ఎమ్మెల్యేలో ఎంపీలో రికమెండేషన్ చేసిన క్యాండిడేట్లు రేపొద్దున అధ్యక్ష కార్యదర్శులుగా వస్తే కనుక వాళ్ళు వర్తక సమస్య పట్టించుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఒక విషయాన్ని మర్చిపోవద్దండి, చాంబర్ పాలక వర్గంలో ఎవరున్నా వర్తకులకు ఇబ్బంది వస్తే వాళ్ళు సమస్యని పరిష్కరించడానికి పూనుకోవలసిందే, లేకపోతే రాజమండ్రి వర్తకులోహం ఎవరికి ఏ అనుబంధ సంస్థలు మాకున్నాయి, ఏ అనుబంధ సంస్థకి ఆ అనుబంధ సంస్థే చాంబర్ ఆఫ్ కామర్స్ అవుతుంది. కాబట్టి సాధారణంగా అలాంటి పరిస్థితులు రాలేదు, అలాంటిది రావు. ఎందుకంటే ఇప్పుడు వచ్చేవాళ్ళు కూడా ఎవరు వచ్చినా వాళ్ళు వర్తకుల నుంచే వస్తారు. సో ఇబ్బంది అంటూ కలిగితే చట్టం విద్య ప్రభుత్వం నుంచి అతనికి అదే కలుగుద్ది. కాబట్టి రాజమండ్రి చాంబర్లో అంతగా రాజకీయాల పని ఉండదు. అన్ని రాజకీయ పార్టీలకి చెందిన ప్రతినిధులు ఉన్నారు, అన్ని వర్తక సంఘాలకి చెందిన ప్రతినిధులు ఉన్నారు. అంటే మీకు 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన బుచ్చ చౌదరి గారు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు, ఆయన ఏ రోజు చాంబర్ రాజకీయాల్లో జోక్యం చేసుకోకపోవడానికి ప్రధాన కారణం ఏంటి? ఆయన చాలా ఉన్నతమైన ప్రమాణాలు పాటించారు అని చెప్పి మీరు చెప్పడానికి కారణం? మీకు ఒక సంఘటన చెప్తాను. పోలు రంగారెడ్డి గారు
ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడికి నామినేషన్ వేశారు. నేను అప్పుడు ఛాంబర్ సెక్రటరీగా ఉన్నాను, గ్రంథి సుబ్రహ్మణ్యం గారు ప్రెసిడెంట్, బుచ్చే చౌదరి గారికి పోలి రెడ్డికి కొంత దూరం ఉంది. అప్పట్లో బుచ్చే చౌదరి గారికి పోలి రెడ్డి నామినేషన్ అయితే ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? పోలి వెల్లంరెడ్డి అనేటటువంటి పార్టీ పాలిట్ బ్యూరో మెంబర్, అంతటి మెంబరు ఇక్కడ వేసి ఏదైనా ఎలక్షన్ జరిగి ఓడిపోవటం అలాంటిది జరిగితే పార్టీకి అతనికి కూడా అని చెప్పేసేసి నేను ఇవాళ చెప్తున్నాను. నన్ను పిలిచి మా ఓడి వేసేసాడు, నేనేం చెప్తే ఇంకోలకంగా తీసుకుంటాడు, నువ్వు ఎలా గట్టెక్కిస్తావో నాకు తెలీదు గట్టెక్కించు అన్నాడు. ఎవరైనా ఇప్పుడు నమ్ముతారా మీరు? నేను మొత్తం మీద అప్పుడున్న పరిస్థితులు అలా అనుకూలించే అతన్ని యునానిమస్ ప్రెసిడెంట్గా ఎంపిక చేయగలిగాం. కాబట్టి ఆ రోజు ఎందుకంటే పార్టీ పాలిట్ బ్యూరో మెంబరు చేయకూడదు అని. సరే, ఆ తర్వాత ఆయనకి ఎవరో నువ్వు జయంతో జాగ్రత్తగా ఉండాలి అలాగా అని అన్నారు. నాకు ఎవరితో నేను ఏమి రైతు సూర్యప్రకాష్లో పోటీ పడ్డాం, తర్వాత అధ్యక్ష గారు తెలుసుగా పనిచేశాం, దీంట్లో ఆస్తుల పంపకాలు ఏం లేదురా. అయిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ పెట్టింది, దాని మీద కాపు ఉద్యమం నడిచింది. వాళ్ళు అప్పుడు వచ్చి బంద్ చేయాలని ఛాంబర్కి రిక్విజిషన్ ఇచ్చారు. నేను సెక్రటరీని, నేను ప్రెసిడెంట్ తోటి మీరు వెళ్ళిపోండి, మీరు ఇవాళ ఈ మీటింగ్కి హాజరు అవ్వలేదు, ఎందుకంటే పార్టీ పాలిట్ బ్యూరో మెంబరు గవర్నమెంట్కి ఎగ్నిస్ట్గా ఇక్కడ బంద్ పిలుపు మీరు సమర్థించడం అనేటటువంటిది ఆయనకు మంచిది కాదని నా అభిప్రాయం. ఇదేదో నాకు అపకారం చేయడానికి జగదీష్ అలా ఇచ్చాడు, నాకు అలాంటిది ఏం లేదు, నేను ప్రెసిడెంట్గానే చేస్తాను అన్నాడు. మీ ఇష్టం చేయండి అన్నాను. ఆయన చేశాడు, పార్టీ నుంచి ఆయన చివాట్లు ఎదుర్కొన్నారు ఆ రోజు. ఎందుకంటే సాధారణంగా మాకు ఎన్నిక అయ్యేవరకే ఎన్నిక తప్ప శాస్త్రి గారు ఎన్నిక జరిగింది, మేము రామచంద్రరావు ఇంచుమించు తిట్టుకోవటం వరకు వెళ్ళింది. కానీ ఆ రెండో రోజే మళ్ళీ ఉద్యమం వస్తే రామచంద్రరావు నాయకత్వంలోనే మేము పనిచేశాం, మా మమ్మల్ని ఉద్యమానికి ఆయన ఎప్పుడు విసుకెళ్ళిపోయాడు. కాబట్టి రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఎప్పుడు కూడా ఆ స్థాయి రాజకీయాలు ప్రవేశించలేదు, ప్రవేశించాం. రాజకీయ నాయకులు కూడా వర్తకులే రాజమండ్రిలో రాజకీయ నాయకులు, ఆ విషయాన్ని మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. అదే వర్తకులే రాజమండ్రిలో రాజకీయ నాయకులు ఏసీవరెడ్డి గారు కావచ్చు, రౌత్ సూర్యప్రకాశ్రావు గారు కావచ్చు, మొదటి నుంచి అందరూ ఆ రోజు అది జనసంఘంలో కానివ్వండి, వీరందరూ కూడా రాజకీయ ప్రాతినిధ్యం ఉన్నవాళ్ళు, లేకపోతే వ్యాపారస్తులు రాజకీయ నాయకులుగా అయిన వాళ్ళు. ఈరోజు చూసుకుంటే బుచ్చే చౌదరి గారు కూడా వ్యాపారస్తుడిగా స్టార్ట్ చేసి కెరియర్ ఛాంబర్లు మెంబర్ గా ఉన్నారు. జక్కంపూడి రామ్మోహన్ రావు గారు వీళ్ళందరూ కూడా ఛాంబర్ చుట్టూ రాజకీయాలు, రాజకీయాలు ఓన్లీ ఆ ఎన్నికల వరకే ఉండేవి, తర్వాత ఏమీ ఉండేవి కాదు. మేమందరం కలిసికట్టుగా వర్తక ఉద్యమానికి, వర్తకుల సమస్యల మీద సమరభేరి ముగించడానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉన్నాం. అదే దిశగా వచ్చే పాలకవర్గం కూడా కృషి చేస్తుందని చెప్పి జైన్ గారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్, అశోక్ కుమార్ జైన్ గారు. ఇది ఈస్ట్ న్యూస్ కోసం రామ్ నారాయణ.